మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ SMT మరియు సర్ఫేస్ మౌంట్ డివైజ్ SMD రెసిస్ట్ యొక్క కోడింగ్ గురించి చూద్దాం. ముందుగా SMT గురించి చూద్దాం. సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అనేది PCB డిజైన్ చేసే పద్ధతి. SMT తోటి కంపేర్ చేసినట్లయితే సాధారణ PCBలు చాలా పెద్దవిగా ఉంటాయి, మరియు అందులో ఉపయోగించే డివైసులు కూడా పెద్దవిగా ఉంటాయి. వాటికి ఉన్నటువంటి పొడవైన తీగల్ని PCBలో ఉన్నటువంటి రంధ్రాలలో ఉంచి షోల్డరింగ్ చేస్తారు. అదే SMT లో PCBలు చాలా చిన్నవిగా ఉంటాయి. అంతేకాకుండా అందులో ఉపయోగించే డివైజులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిలో ఉపయోగించే డివైజుల్ని సర్ఫేస్ మౌంట్ డివైజ్ అంటారు. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి మరియు వీటికి పొడవైన తీగలు ఉండవు. వీటిని నేరుగా PCBల మీద ఉంచి షోల్డరింగ్ చేస్తారు. ఈ PCBల్ని మరియు SMD లని మిషన్ని ఉపయోగించి అసెంబుల్ చేస్తారు. ఆ మిషన్నే పిక్ అండ్ ప్లేస్ మిషన్ అంటారు. ఇప్పుడు ఇందులో ఉపయోగించేటటువంటి SMD రెసిస్టర్ యొక్క కోడింగ్ గురించి చూద్దాం. ఈ కోడ్ ఆధారంగా రెసిస్టర్ యొక్క వాల్యూని కనుగొనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా 3 రకాల కోడింగ్ని ఉపయోగిస్తారు. అవి 3-డిజిట్, 4-డిజిట్ మరియు EIA-96. 3-డిజిట్ కోడింగ్ని తీసుకున్నట్టయితే ఈ కోడింగ్లో మొత్తం 3 డిజిట్లు ఉంటాయి. మొదటి 2 డిజిట్లు రెసిస్టర్ యొక్క వాల్యూ, చివరి డిజిట్ మల్టిప్లయర్. ఉదాహరణకి 550 ఉందనుకుందాం. అంటే మొదటి 2 డిజిట్లు 55 ఇంటూ చివరి డిజిట్ 0, అంటే 10^0 = 55 ohms. 223 ఉందనుకుందాం. అంటే మొదటి 2 డిజిట్లు 22 × 10³ = 22 kilo ohms. అదే 105 ఉందనుకుందాం. అంటే మొదటి 2 డిజిట్లు 10 × 10⁵ = 1 mega ohm. ఈ 3-డిజిట్ కోడింగ్ సిస్టంలో లెటర్ ఆర్ను కూడా ఉపయోగిస్తారు. ఇది డెసిమల్ వాల్యూని సూచిస్తుంది. ఉదాహరణకి 4R7 ఉందనుకుందాం. అంటే దీని యొక్క వాల్యూ 4.7 ohms. అదే R23 ఉందనుకుందాం. అంటే 0.23 ohms. ఈ విధంగా 3-డిజిట్ కోడింగ్లో రెసిస్టర్ వాల్యూని కనుగొనవచ్చు. ఇప్పుడు 4-డిజిట్ కోడింగ్ని చూద్దాం. ఈ 4-డిజిట్ కోడింగ్లో మొదటి 3 డిజిట్లు రెసిస్టర్ యొక్క వాల్యూని చూసిస్తుంది, చివరి డిజిట్ మల్టిప్లయర్. ఉదాహరణకి రెసిస్టర్ కోడ్ 1000ని తీసుకున్నాం. అంటే మొదటి 3 డిజిట్లు 100 × 10⁻¹ = 100 ohms. అదే 0603 తీసుకుందాం. మొదటి 3 డిజిట్లు 060 ఇంటూ చివరి డిజిట్ 10³ = 60 kilo ohm. అదే 1333ని తీసుకున్నట్టయితే మొదటి 3 డిజిట్ 133 × 10³ = 133 kilo ohm. 4-డిజిట్ కోడింగ్లో కూడా ఆర్ అనే లెటర్ని ఉపయోగిస్తారు. అది ఇప్పుడు చూద్దాం. అదే రెసిస్టర్ కోడ్ R382 ఉంటే రెసిస్టర్ యొక్క వాల్యూ 0.382 ohms. అదే 30R9 ఉందనుకుందాం. అంటే 30.9 ohms. ఈ విధంగా 4-డిజిట్ కోడింగ్ సిస్టమ్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క వాల్యూని కనుగొనవచ్చు. ఇప్పుడు EIA-96 రెసిస్టర్ కోడింగ్ గురించి చూద్దాం. ఇందులో మొత్తం 3 డిజిట్లు ఉంటాయి. మొదటి 2 డిజిట్లు నెంబర్గాను, చివరి డిజిట్ క్యారెక్టర్గాను ఉంటుంది. మొదటి 2 డిజిట్ కోడ్ 01 నుంచి 96 వరకు ఉంటుంది. వీటి వాల్యూని కనుగొనటానికి మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ప్రకారం ఆ కోడ్ వాల్యూని కనుగొనవచ్చు. అదేవిధంగా చివరి డిజిట్ క్యారెక్టర్ వాల్యూని కనుగొనటానికి మనకి మరొక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఆధారంగా ఆ క్యారెక్టర్ వాల్యూని కనుగొనవచ్చు. ఉదాహరణకి రెసిస్టర్ వాల్యూ 15E తీసుకుందాం. అంటే మొదటి 2 డిజిట్లు 15. టేబుల్ ప్రకారం ఈ కోడ్ యొక్క వాల్యూ 140 ఇంటూ టేబుల్ ప్రకారం ఈ యొక్క వాల్యూ 10000 = 1.4 mega ohms. 01C తీసుకుందాం. 01 అంటే దాని వాల్యూ 100. C యొక్క వాల్యూ 100 = 1 kilo ohm. ఇప్పుడు 50Y తీసుకుందాం. 50 యొక్క వాల్యూ 324. అదే Y యొక్క వాల్యూ 0.01 = 3.24 ohms. ఈ విధంగా SMD రెసిస్టర్ యొక్క కోడింగ్ ఆధారంగా దాని యొక్క వాల్యూని కనుగొనవచ్చు. ఇవ్వండి SMT మరియు SMD రెసిస్టర్ యొక్క కోడింగ్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.